నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి కుమారుడు రాష్ట్ర మంత్రి కలకొండ తారక రామారావు గారు నిన్న టీవీ 9 డిబేట్ లో కొన్ని మీడియా సంస్థలకు డిబేట్ లో సుషి ఇన్ఫ్రాన్ మైనింగ్ లిమిటెడ్ నుంచి కొంతమంది వ్యక్తులకు డబ్బులు అక్రమంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అవి డ్రా చేసి మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు ఖర్చు చేస్తున్నట్టుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే వాళ్ళు అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల కమిషనర్ కూడా ఇంకా వివిధ వారికి 2 కాపీలు ఇచ్చారు. వాళ్ళు ఎవరోకి ఇచ్చారు ఈ డబ్బులు మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా వాళ్ళు కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది, టీవీ 9 డిబేట్ లో చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు పొద్దున నమస్తే తెలంగాణ పేపర్ లో మా యొక్క పేర్లతో పాటు మా యొక్క ఫోటోలను కూడా అందులో ముద్రించడం జరిగింది, పేర్కొని మా ఫోటోలను కూడా చూపించడం జరిగింది. దానికి వారు చెబుతున్నప్పుడు వారి డిబేట్ మేము చూడడం జరిగింది లైవ్. తర్వాత మా బంధువులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు అడగడం కూడా జరిగింది, ఏంది మీ గురించి ఇలా ప్రచారం జరుగుతుంది నిజమేనా. మేము మా అకౌంట్ చెక్ చేసుకోవడం జరిగింది, మేమే దిగ్భ్రాంతి గురి కావడం జరిగింది. మాకు ఇందులో ఎలాంటి సంబంధము లేదు, మేమంటే అకౌంట్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. కొందరు అకౌంట్లలో అయితే కమ్స్ కమ్ మినిమం బ్యాలెన్స్లు కూడా లేవు మా దాంట్లో. 6 నెలల నుంచి ట్రాన్సాక్షన్ జరగని అకౌంట్లు కూడా ఉన్నాయి. సాక్షాత్ మేమే ఇప్పుడు ఎందుకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది, మేమెందుకు మాట్లాడడం జరుగుతుంది అంటే సాక్షాత్తు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి రామారావు గారే ఇలాంటి అసత్యపు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు మీడియా ముఖంగా ఇలా ప్రచారం చేస్తున్నాడు కాబట్టి మా బంధువులు కూడా అడుగుతున్నారు ఎక్కడి నుంచి పడ్డాయంట ఇదే, ఎందుకంటే జనాలకు ఎవరికి తెలియదు ఏం జరిగింది ఏం జరగలేదని చెప్పేసి. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరు నమ్మకూడదు, ఎలాంటి అకౌంట్ కూడా ఎలాంటి డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది జరగనే లేదు. సుషి ఎండి సంకీర్త్ రెడ్డి గారు కూడా దీని గురించి ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది. అలాగే మా అకౌంట్ హోల్డర్స్ అందరం కూడా అందరికి కావాలంటే రేపు పొద్దున బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు, దానికి ఎలాంటి పొరపాటు లేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి ట్రాన్స్ఫర్ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరగలేదు, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, 6 నెలల నుంచి మా బ్యాంకు ట్రాన్సాక్షన్ తీసి స్టేట్మెంట్ తీసి మేము ముంగడ పెట్టడానికి మేము సిద్ధం, మీరు ఇది మేము తప్పు చేసినట్టు నిరూపణ అయితే మేము ఎలాంటి శిక్షకైనా సిద్ధం, మా మీద ఎలాంటి శిక్షలైనా తీసుకోవచ్చు, మా మీద ఎలాంటి శిక్షలైనా తీసుకోవచ్చు, తప్పు చేసినట్టు మీరు నిరూపించకపోతే సాక్షాత్ మీరు మంత్రివర్యులు కదా, మీరేమి మీరు మీ గౌరవ మంత్రి పదవికి రాజీనామా చేయగలరా. మీరు మొన్న ఎమ్మెల్యేల డ్రామా కొత్తగా మొదలు పెట్టారు, జనాలందరూ తెలుసు, మీరు అందరూ అది డ్రామాని తెలిసిపోయింది మీరు చేసిన డ్రామా. ఈ రోజు స్వతహా కార్యకర్తల మీద ఆయన బీజేపీ కోసం కష్టపడుతున్నామని చెప్పేసి కొంత నా ఫోటో కూడా ముద్రించింది. 14 ఏళ్ల కింద ఫేస్బుక్ లో నా ఫోటో అప్లోడ్ చేస్తే ఫేస్బుక్ లోకి వెళ్లి నా ఫోటోని తీసుకొచ్చి నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇది ఎంతవరకు సమంజసం అంటే మేము సామాన్యులము, వీళ్ళ మీద ఎలాంటి ప్రచారాలు చేసినా గానీ ఎక్కడ ఏం చేయలేరని వాళ్ళు అనుకుంటా ఉన్నట్టున్నారు మంత్రివర్యులు పెద్దలు రామారావు గారు. మీ లెక్క మేము ఫినిక్స్ కుంభకోణాలు చేస్తారేం సార్, మీ లెక్క మేము జన్వాడలో మాకు పెద్ద ఫామ్ హౌజ్ లేవు, మాకు కందిలో పెద్ద ఫామ్ హౌజ్ లేవు, మాకు ఎర్రవెల్లిలో ఫామ్ హౌజ్ లేవు, మేము ఎట్లొచ్చినాయని కూడా మేము అడుగుతలేం సార్. మేము సామాన్యులో మా మీద అనవసరంగా మీరు అభాండాలు వేస్తే అది పద్ధతి కూడా కాదని మేము తెలుసుకున్నాం. దానికి సంబంధించిన అన్ని స్టేట్మెంట్లు నిన్న మీరు పేర్కొన్నటువంటి ఈసీకి పేర్కొన్నటువంటి అన్ని అకౌంట్ హోల్డర్ల స్టేట్మెంట్లు మా దగ్గర ఉన్నాయి, దేనికైనా సిద్ధమే. మేము ఇక్కడ ఉన్న వాళ్ళము అకౌంట్ నెంబర్తో సహా స్టేట్మెంట్ కూడా మా దగ్గర సిద్ధంగా ఉంది. ఇవి స్టేట్మెంట్లు. ఈరోజు పొద్దున నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా చూడడం జరిగింది స్టేట్మెంట్. ఇలాంటి అసత్య ప్రచారాలు రామారావు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా చేయాలి గారు. ఇలాంటి అసత్య ప్రచారాలతోటి ఎవరికి ఒరిగేదేం లేదు, దానివల్ల ఎవరికి లాభం లేదు. కాబట్టి మీ అసత్య ప్రచారం ఇప్పటికైనా మానుకొని ఈ 3 రోజులు కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు కొనసాగేలా చూడాలని ఈసీకి మేము కూడా వినియోగించుకుంటాం మీడియా ముఖంగా. ఉప ఎన్నికలలో భాగంగా నిన్న సాయంత్రం అంటే 29/11 నిన్న సాయంత్రం కల్వకుంట్ల రామారావు గారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యుడు ఐటీ శాఖ మంత్రివర్యుడు
నిన్న సాయంత్రం టీవీ9 డిబేట్ లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుషి ఇన్ఫ్రా మైనింగ్ లిమిటెడ్ అనే కంపెనీ నుండి ఈ కంపెనీ రాజగోపాల్ రెడ్డి గారి యొక్క కొడుకు సంకీర్త రెడ్డి ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఒంగోలులో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ పార్టీ తరఫున విజయం దిశగా ముందుకెళ్తున్న సందర్భంగా ఎలాగైనా సరే అతని విజయాన్ని అడ్డుకోవాలని చెప్పి అతను వెంట నడుస్తున్నటువంటి మాలాంటి యువకులను ఎలాగైనా సరే భయభ్రాంతుల గురి చేసి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క విజయాన్ని అడ్డుకోవాలని కల్వకుంట్ల రామారావు గారు ఒక డ్రామాకు తెరదీశారు. ఏంటంటే సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి ఒక 16 మందికి 5 కోట్ల 20 లక్షల రూపాయలు అకౌంట్ నెంబర్ తో సహా వేసాడు. 16 లక్షల రూపాయలని అకౌంట్ నెంబర్ తో సహా పేరుతో సహా ముద్రించడం జరిగింది. సాక్షాత్తు ఐటీ మంత్రి వారి ఆయన, ఐటీ మంత్రి వారి అంటే ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉండాలి రాష్ట్రంలో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా గాలిలో ఏది పడితే అదే నోటికి వచ్చినట్టు ఒక్కొక్కరు అకౌంట్ లో 16 లక్షలు 40 లక్షలు 50 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి తన ఇష్టానికి ఏది వస్తే అది మాట్లాడడం జరిగింది. మా పైన ఆరోపణలు చేయడం జరిగింది. ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మేము రాజగోపాల్ రెడ్డి గారు వెంట ఇప్పటి నుండి కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఆయన మాటే ఉన్నాం. ఆయన మచ్చలేని వ్యక్తి, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మేమే కాదు మాలాంటి యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి ఎలాగైనా సరే అతని ఎదుగుదలను ఆపాలని చెప్పేసి ఈ యొక్క డ్రామాకు తెరతీయడం జరిగింది. ఒక్కొక్కరు అకౌంట్ లో ఆయన చెప్పిన అకౌంట్ లో ఫస్ట్ నా పేరు కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి, నా అకౌంట్ లో 16 లక్షల రూపాయలు 14వ తారీఖు 18వ తారీఖు డిపాజిట్ అయినాయి. సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 16 లక్షలు డిపాజిట్ అయినాయి అని చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు నా యొక్క స్టేట్మెంట్ చూపిస్తున్నా. ఇది నా స్టేట్మెంట్, నిన్న నేను ఆల్మోస్ట్ నిన్న నైటే నేను నా స్టేట్మెంట్ నా స్టేటస్ లో కూడా పెట్టుకున్నా, మెసేజ్ కూడా పంపించిన అందరికి. రాష్ట్ర గౌరవ ఐటీ శాఖ మంత్రి వారిలో కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక టీవీ ఛానల్లో సుషి కంపెనీ కోమటిరెడ్డి సంకీర్త రెడ్డి గారు చైర్మన్ గా ఉన్న సుషి కంపెనీ నుంచి చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మా లక్కారం గ్రామస్తులు వీళ్ళందరూ, మా లక్కారం గ్రామ నివాసులైనటువంటి కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి, విజయవర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితర వ్యక్తులకు 16 లక్షల చొప్పున సుషి కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అన్నట్టు వారు ఒక పేపర్ టీవీ డిబేట్ లో ఇలా చూపించారు. గౌరవ మంత్రి వారికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, సారు అధికార యంత్రాంగం అంతా మీ చేతిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కాబోయే ముఖ్యమంత్రి మీరే అని మీ పార్టీ వాళ్ళే మీ మీడియా సంస్థలే చెప్తున్నారు. మీ మానస పుత్రిక దత్తపుత్రిక అయినటువంటి తెలంగాణ నమస్తే తెలంగాణ, దాని నమస్తే తెలంగాణ బదులు గుమస్తా తెలంగాణ అనే పేపర్ మేము అంటున్నాం. ఆ గుమస్తా తెలంగాణ పేపర్లో మొదటి పేజీలో 3 వ్యక్తుల ఫోటోలు ప్రచురించి ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షల రూపాయల చొప్పున వారి అకౌంట్ నెంబరు, బ్యాంక్ వివరాలు మొత్తం పూర్తిగా 16 లక్షల చొప్పున అయినట్టు మీరు మీ పత్రిక మీ గుమస్తా తెలంగాణ పత్రికలో ప్రచురించబడ్డారు. మీ పత్రికలో ప్రచురించిన విధంగానే మేము కూడా తగిన ఆధారాలు చూపిస్తున్నాం. ఇదే కాసర్ల విజయవర్ధన్ రెడ్డి గారి అకౌంటు, కాసర్ల విష్ణువర్ధన్ రెడ్డి గారి అకౌంటు, డి దయాకర్ రెడ్డి గారి అకౌంటు తదితర అకౌంట్లన్నీ స్టేట్మెంట్ తీపించారు. ఈ స్టేట్మెంట్లలో మీరు ఏం చెప్పారు, ఈ నెల 14వ తేదీ తర్వాతనే అకౌంట్లో బ్యాలెన్స్ పడ్డాయని చెప్పారు 16 లక్షల చొప్పున. మేము 3 నెలల స్టేట్మెంట్ తీసిపించినాం. మీరు ఆరోపించిన విధంగా ఈ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు అని మేము నిరూపణ చేస్తున్నాం ఆధారాలు సహా. మీ దగ్గర ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రం అంతా మీ దగ్గరనే ఉంది కదా, మీరు ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి, దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మరి మీరు గౌరవ రాష్ట్ర మంత్రి హోదాలవరు కదా, మేము మీ స్థాయిలో మాట్లాడే వ్యక్తులు కాకపోవచ్చు, అయినా మీరు ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి ఒక సామాన్య వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్.
మీరు మీ విజ్ఞతతో కూడుకున్న వ్యవహారం రాష్ట్ర మంత్రి హోదాలో మీరు చేసిన నిరాధారమైన ఆరోపణలకు మీరే మీ విజ్ఞతతోటి ఏం ఆరోపణ ఏం నిరూపణ చేసుకుంటారో మీరు చేసుకోండి. కానీ దయచేసి మీకు చెప్పేది ఒకటే, కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మేము ప్రధాన అనుచరులం కాదు, ఆయన అభిమానులం. ఎందుకంటే అంతటి మహానుభావుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఆపద ఉంది అని పోతే ఆదుకునే వ్యక్తికి మేము ఒక అభిమాన పూర్వకంగా మా గ్రామస్తులం యువకులం ఉన్నాం. వారు ఇప్పుడు జరిగే ధర్మ పోరాటంలో వారు ఒక ధర్మయుద్ధం చేస్తున్నారు. ఆ ధర్మయుద్ధానికి అండగా బాసటగా నిలవాలని మేమందరము మా రాజగోపాల్ రెడ్డి గారికి వారికి ప్రచారంలో ముందుంటున్నాము, వారికి సపోర్ట్గా ఉంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య వ్యక్తులమైన మీద మేము వారికి అండగా ఉంటున్నాము. మా గ్రామంలో వారికి సపోర్ట్ చేసిన ఉద్దేశంతో ఈ వ్యక్తుల మీద మీరు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని ఈ పత్రికా ద్వారా పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తూ, మీరు ఒక గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉండి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని ఈ పత్రికా రంగం ద్వారా పత్రికల ద్వారా మీకు విన్నవిస్తున్నాం సార్. భవిష్యత్తులో మీరు మంచి భవిష్యత్తు ఉన్న లీడర్లు కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలంగాణ సమాజం మొత్తం భావిస్తుంది. కానీ మీ స్థాయిని మీ హోదాని తగ్గించుకొని ఈ చిల్లర చేసులు చిల్లర ఆరోపణలు చేయొద్దని సమన్యంగా మనం చేసుకుంటున్నాం సార్.